యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతకాలం క్షమాన్నిచ్చి ఈరోజు నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించడానికి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. గడిచిన సంవత్సరాలంతా క్షేమాన్నిచ్చావు, మరో సంవత్సరం అనే దయా కిరీటాన్ని మా సంఘానికి ఇచ్చావు. ఏసయ్యా, ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము. మంచి బ్రతుకునిచ్చావు, జీవాన్ని ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, కాపుదలిచ్చావు, మంచి మందిరాన్ని మా కొరకు ఇచ్చావు. ఇంకా అనేకమైన ఇస్తూనే ఉంటున్నావు. నేను ఇంకా తగ్గించుకుని ఇంకా లోబడి అయ్యో నీ సన్నిధిలో వర్ధిల్లే బిడ్డలకు అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి సహాయం చేయి. నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరచి దేవా, నువ్వు చెప్పమన్న మాటలు చెప్పుకోవడానికి సహాయం చేయి. మా అందరితో మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. మీ పక్కన వాళ్ళకు కూడా కాస్త వందనాలు చెప్పండి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం 24వ వచనములో, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడే మీకు ఇవ్వబడను. ఇప్పటి వరకు మీరు నా పేరిట అడగలేదు. ఎవరైనా అలా అడగకపోతే, ఇప్పటి వరకు అపోహలో ఉంటే, ఇప్పటి వరకు అడిగితే జరగదేమో, ఇది అవ్వదేమో, ఇది దేవునికి ఇష్టం లేదేమో, లేకపోతే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి దేవుని అడగకుండా ఊరుకున్నారేమో, దేవుడు సెలవిస్తున్నాడు, మీరు అడగండి. మీ సంతోషం ఫుల్ఫిల్ అయ్యేటట్లు నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అడిగే అనుభవంలోనికి మనం రావాలి. అడుగుడి ఇయ్యబడును అన్నాడు దేవుడు. ఇచ్చేవాడిని అడగాలి. మనం చేసేవాడికే పని ఎలా చెప్తాం? అలాగే దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేవారికి పని చెప్తారు. టీవీలో చూస్తున్న బిడ్డలారా, మీరు కూడా టీవీలో చూసి చాలామంది చిన్న చిన్న కానుకలు పంపుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ పరిచర్య అనేకులకు దీవెనకారంగా టీవీలో వాక్యమిని ప్రార్థన చేయించుకొని గొప్ప మేలులు, గొప్ప ఉద్యోగాలు, ఆరోగ్యాలు సంపాదించుకున్న బిడ్డలు సహకరిస్తున్నారు. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సహకరిస్తున్నారు. అందువల్ల దాదాపు టీవీ పరిచర్య 10 సంవత్సరాలు నిండిపోయి 11వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు వస్తే 11 సంవత్సరాలు కూడా నిండిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడు లాక్డౌన్లో కూడా టీవీ పరిచర్య ఆగలేదు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కంప్లీట్గా ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మాట్లాడి మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఆయన్ని అడగాలి. మనం అడగం, అందరిని అడుగుతాం. ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, అప్పు వచ్చినప్పుడు, తిప్పలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతోమందిని అడుగుతాం. కానీ అడగాలి అంటున్నాడు. మీరు ఇప్పటి వరకు అడగలేదేమో, ఇప్పటి వరకు ఇది కావాలని అడగలేదేమో, ఇప్పటి వరకు నాకు ఇది కావాలయ్యా, ఇప్పటి వరకు అయ్యా నా స్థితి గతి ఏంటి అని చెప్పి ఈ పరిస్థితులు నీ అంతటికి నీవే, నీకు నీవే వాటిని జయిద్దామని, వాటిని సాధిద్దామని నీ జ్ఞానంతో, నీ తెలివితో, నీ బలంతో, నీ బలగంతో వాటిని సాధిస్తాము అని అనుకుంటున్నామేమో. దేవుడు సహాయం లేకుండా
దేవుడు హెల్ప్ చేయకుండా మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. ఏది చేయాలని ఆయన సహాయం మనకు చాలా అవసరం. ఆయన్ని అడిగితే ఆయన హెల్ప్ చేస్తారు. మాట్లాడే దేవుడు ఆయన. ఒకనొకప్పుడు మాకు ఏం లేదు, ఒక సేవా ప్రారంభ జీవితంలో చాలా బాధపడేవాళ్ళం. అయ్యో పాల ప్యాకెట్ కూడా కరువు అయిపోతుంది, చాలా కష్టమైపోతుంది అనుకునేవాళ్ళం. అలా 8-9 నెలలు చాలా బాధపడ్డాం. అయినప్పటికీ దేవుని దగ్గర ఓపికతో ఓర్పుతో సహనంతో మమ్మల్ని చూస్తే డబ్బులు లేవని ఎవరు అనుకోరు. వీళ్ళ దగ్గర బోల్డ్ ఉన్నాయి అనుకుంటారు. అదేంటో మరి మా ఫేస్ రీడింగ్ ఏమో మాకు తెలియదు. డబ్బులు లేవు అంటే అబద్ధం చెప్తుంది అనుకుంటారు. కానీ అది కూడా గొప్పే కదా. కొంతమందికి లక్షలన్నా ఆడు ఏమి లేనోళ్ళ కనపడతాడు. ఇందాక ఎవరో ఒక ఆయన ఆ పొలం అమ్మాడంట. మా పొలం పక్కన పొలం 2,15,00,000కి 4 ఎకరాలు అమ్మాడు. 4 ఎకరాలు అంటే 8,60,00,000. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వేసుకోవాలి? మనకు కనీసం 2 లక్షలు కూడా సంవత్సరానికి రాకపోయినా, నెలకు 50,000 రాకపోయినా ఒంటి నిండా బంగారం పెట్టుకోవాలని ఆశపడతాను. 8 కోట్లు వచ్చినాయి అంటే అసలు బంగారు సొక్క, బంగారు ప్యాంటు, బంగారు మొలతాడు. చిన్నప్పుడు చదువుకున్నాను, చేతి వెన్నమోద చెంగల్వ పోదండ పట్టుదట్టి చిన్నకెట్నా బంగారు మొలతాడు. అబ్బో ఎన్నుండే ఆమె నన్ను కనపడింది. చింపిరి చీర వేసుకుని క్యాన్ ఇచ్చుకుని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని కొరకు ఏం చేసినా దేవుడు వచ్చి ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళంతా దేవునికి అంత నమ్మకంగా భయంలో ఉప్పులు చింతపండులో నూనెలో మొత్తం పంట గదిలో పక్కన పెట్టి కరెక్ట్గా తీసుకెళ్ళి మందిరంలో టెన్షన్గా ఉన్నా లేకపోయినా పక్కన పెట్టి దేవుడు చూడ్డా చూస్తాడు. హల్లెలూయా. తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. చక్కగా దేవుని సన్నిధిలో చేయండి, యథార్థంగా ఉండండి. దేవుడు కూడా మిమ్మల్ని ఈ సుందరం ఎంత ఈ మందిరం ఎంత సుందరంగా ఉందో మీ ఇల్లు కూడా అంత సుందరంగా అవునుగాక, అంతకు మించి మీ హృదయాలు కూడా అంత సుందరముగా ఉంచునుగాక. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి వారు చూడగానే అమ్మో చాలా బాగుందండి, ఇక్కడ దేవుని సన్నిధి ఉందండి, నేను వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఎంత ధన్యకరమైనటువంటి మందిరాన్ని దేవుడు మనకిచ్చాడో. మీలో చాలా మందికి ఆ విలువ తెలియటం లేదు. ఆ విలువ తెలిస్తే మందిరాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చెయ్యము. హల్లెలూయా. ఇప్పుడు బయట నుంచి చూసినా కానీ ఒక మందిరాన్ని ఒక ప్రత్యేకించి చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వయసు పెరిగే కొందుకు ఆ ఊడిపోయే జుట్టుకి మంచి కొబ్బరిని రాస్తాం కదా, ఆ ముడతలు పడిపోయే చర్మానికి 1 ఫెరన్లలో రాస్తాం కదా. కలకాలం మనం పోయినా సరే కలకాలం ఉండే మందిరం కోసం ఇంకా మనం ఎంత చేయాలి. చిన్నప్పుడు మీ ఫోటో చూసుకోండి, ఇప్పుడు మధ్యలో మీ ఫోటో చూసుకోండి, ఇప్పుడు మీ ఫోటో చూసుకోండి, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత మీ ఫోటో చూసుకోండి, అసలు నేను బతకటం వేస్ట్ అనుకుంటాను. అందం అంతా ఐస్ క్రీమ్ లాగా ఏమైపోయింది. ఏడు వినోద్ గారు ఆయన చెప్తే వివరిస్తాడు. ఇప్పుడు కరిగిపోద్ది. ఎంత అందంగా ఉన్నా సంవత్సరాలు గడిచే కొందుకు ఏమవుతాయి, ఏమవుతాయి? యూత్ అయితే ఇక అన్నం తినరు, కాస్త కొద్ది లావైనట్టున్నావు ఏంటమ్మా అంటే ఇక అన్నం సగం కట్టు, సాయంత్రం భోజనం కట్టు, లావవుతున్నానంట. ఓ పట్ట లేకపోయినా సరే ఇట్టని వచ్చింది అట మాడుచుకుని బలహీనలు కాకండి. తినండి చక్కగా 3 పూటలు తినండి. తినేదేదో కొద్ది కొద్దిగా తినండి. పొట్ట బాగుందని చెప్పి మళ్ళీ పట్టించారనుకో, కొంతమందికి బద్ధకం 2-3 సార్లు తినాలండి ఒకేసారి వేసేయాలి, బోబోవాలి. అలా వేయబాకండి. అలా వేస్తే మళ్ళీ బిఆర్టీఎస్ రోడ్లు ఖాళీ ఉండదు. బిఆర్టీఎస్ రోడ్డు పొద్దున పూట వెళ్ళండి, అన్నీ పెద్ద పెద్ద గంపలే బాగలే. వాళ్ళ బాల ముందు నా బా చాలా తక్కువ అనిపిస్తుంది నా బాణ. ఆ బాణ కంపేర్ చేసుకుంటే మనకు పెద్ద బాణలేం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మందిరాలని కంపేర్ చేసుకుంటే మన మందిరం ఒక ఉన్నతమైన
మందిరం. హల్లెలూయా. కాబట్టి ఎంత ఉన్నతమైన మందిరానికి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతున్న ఈ పరిచర్యలకు మనం ఎంత ఇచ్చినా ఎంత చేసినా తప్పంటారా చెప్పండి. నేను అనుకో నేను ఎంత ఇచ్చినా దేవుని పనిలోనే వాడాలని నా ఆశ. ఇంకొకటి తెలుస్తా, ఈ సంవత్సరం జరిగింది, ఓనుకూరులో ఒక స్థలం వచ్చింది. ఆ స్థలం దేవుని మందిరం కోసం తీసుకొచ్చే స్థలం పట్ట కాగితం నాకు ఇచ్చేసింది సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. ఉనుకూరులో ఇంకా మిగతా వాళ్ళు ఆ స్థలం చుట్టూ చేరతారు, మాకు వచ్చింది మాకు వచ్చింది. ఇక ఉండదా మాకు ఒకరు ఇక్కడ వస్తారు కదా అక్కడ లేరు మో ఎంత పని తగ్గించారు. లేకపోతే ఏమైందంట, ఏ మందిరం దిగిన అక్కడికి వెళ్తున్నాం కదా కొడదలే ఉన్నాడా దేవుడే. ఆ మాటలు రాకుండా దేవుడు ఏం చేశాడు, ఓ సహోదరుడికి జక్కం పూళ్ళు వచ్చింది కట్టిన బిల్డింగే, పాస్టర్ గారు వారు పేదలు పెడదామండి అక్కడ అంటున్నాడు. ఇంకెన్ని వస్తాయో తెలియదు. అందుకనే కావాలి దేవుడు ఇంతకాలం సొంత బ్రాంచీల కోసం ఎత్తుకైనా ఇవ్వకుండా ఆపింది. మంచి మంచి సొంతంగా దేవుడు ఇవ్వటానికి ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఈ సంవత్సరాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గత సంవత్సరం అనుభవాలన్నీ ఈ సంవత్సరం ఆశీర్వాదాలుగా మారునుగాక. మనం ఇప్పుడు వరకు ఏదైతే అడగకుండా ఉన్నామో ఇప్పుడు దేవుడిని అడిగి అన్ని సంపాదించుకుందుముగాక. గత సంవత్సరం ఏదైతే పోగొట్టుకున్నామో ఈ సంవత్సరం అన్నీ మనకు వచ్చునుగాక. గత సంవత్సరం ఏ ఆరోగ్యాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో ఈ సంవత్సరం రెట్టింపు సంతోషం రెట్టింపు ఆరోగ్యం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడల, సాక్ష్యం చెప్పడానికి మనం వెనకడుగు వేయకూడదు. సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది వింటే, నీ సాక్ష్యం ద్వారా ఒక్కళ్ళైనా మారితే ఎంత ధన్యత నీకు, ఆ విలువ నీకు తెలియట్లేదు. ఏమి సిగ్గు అంటారు, భయం అంటారు, ఎందుకు సిగ్గు భయం ఎందుకు? దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన విడుదల, దేవుడు మనకిచ్చిన కంఫర్టబిలిటీ జీవితం, దేవుడు మనకిచ్చిన స్వస్థత, దేవుడు మనకిచ్చిన జీవం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి స్థితిని ఇలా ఉన్నానని చెప్తే అది అనేక మంది వింటే ఆ ఆశీర్వాదం ఎంతో మీకు అర్థం కావటంలా. లేకపోతే కుప్పలు కుప్పలు గొర్రెలు వేసినట్లు లేకుతారు. స్టార్టింగ్ ప్రాబ్లం ఇద్దరు మా డొక్కటాటర్ ఒకటి ఉండేది. పొద్దున్నే చలికాలం స్టార్ట్ చేస్తే పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం దాకా ఆగే పని లేదు. ఎందుకంటే మరి సెల్ఫ్ లేదుగా, అలా సెల్ఫ్లెస్ స్టార్టింగ్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ బిడ్డలందరికి లెగితే వరుస పెట్టి క్యూ కడతాను. దేవుణ్ణి మహింపరచండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి ఎంతోమంది టీవీ చూసి మేలు పొందుతున్నారు, ఎంతోమంది వేల మంది లక్షల మంది అనేక దేశాలకు వెళ్తున్న మన సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాది ఒక్కడిది కాదు, ఆ క్రెడిట్ అంతా మీ అందరిది. ఎవరైతే టీవీ క్లబ్లో చేరి ధారాళంగా కొంతమంది 1000 రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది ఈ సంవత్సరం పెంచారు ఇంకా 200 పెంచుతానని పెంచి నేను అడగలుపులా ఇస్తున్నారు. కొంతమంది ప్రాణవపురములు కూడా ఉన్నారు. దేవుని కోసం బ్రాడ్ మైండ్ ఉండాలి మనకి. హల్లెలూయా. మీలో కొంతమందిలాగా నేనుంటే ఏ పని చేయను, వచ్చినట్టు దాచుకుంటాం. అన్నదానం కాదు, రోజు వచ్చినప్పుడు ప్రతి ఆదివారం మీకు పప్పు చారేసి అన్నం పెడతానంటే పాస్టర్ గారు మాకు ఎంత భోజనం పెడుతున్నాడో అనుకుంటారు. కొన్ని సంఘాలు అట్టగా పెడతారు, పప్పు చారేసి భోజనం పెడతారు. మా సంఘంలో రోజు భోజనాలి, మన రోజు ఇంటి ఒండుకు తినమా. మరి పేదల సంగతి ఎవడు తింటాడు? 3 పొట్లు మనం తిని మన పొట్ల పెంచుకుంటే పేదల సంగతి ఎవడికి కావాలి? మనం అందరూ ఎవడకాలి అట్టగా అనుకున్నాం అనుకో, టీవీ కార్యక్రమం మానేసామనుకో, అనేక మంది ఎక్కడి నుంచి మేలు పొందుతారు? ఎక్కడి నుంచి దేవుని వాక్యం వెళ్తా వాళ్ళకి చెప్పాను, ఎవరికి కోసం ఏర్పాటు చేస్తారో వాళ్ళ దగ్గరికే ఈ విశ్వాసులు వెళ్తారు. హల్లెలూయా. చాలామంది నాకంటే మేధావులు, నాకంటే చదువుకున్న వాళ్ళు, నాకంటే పేరు ఎంత ఉందో అంత పొడుగు డిగ్రీలు ఉంటాయి వెనకాల చూడండి టీవీలో. ఆ వాక్యం వింటామంటే నిద్ర వస్తా. పొడుగు డిగ్రీలు కాదు మనకు కావాల్సింది, దేవుడు తన దాసుల ద్వారా చెప్పే వాక్యం ఎదుటి వాళ్ళకి మేలుకరంగా ఉందా లేదా. హల్లెలూయా. అది మనకు కావాలి. తప్పకుండా దేవుడు అలాంటి
ఆ పరిచర్యను ఎక్కడ ఆగనివ్వడు. 10 సంవత్సరాలు పైనే చెప్తున్నారు కదా, దేవి పరిచర్య ప్రారంభించి ఎప్పుడు ఎక్కడ ఆగనివ్వకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి మనం సాక్షాలుగా ఉండాలి. నిన్న ఎవరో ఒక సహోదరి ఫోన్ చేసింది, రాజీయం అనుకుంటా. ఆశీర్వాదం గారు కార్డు ఇచ్చారంట. ఆశీర్వాదం గారు మాత్రం కార్డు పెట్టుకుంటాడు ఎప్పుడు జేబులో పెట్టుకుని ఆటో డ్రైవర్కి. ఒకసారి ఆటో డ్రైవర్ ఫోన్ చేశాడు అర్ధరాత్రి, వాళ్ళకేదో ఇంట్లో బాగలేదని. నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది, ఇంట్లో ఏదో కావాలి, ఏదో అవసరం కొరకు ఆశీర్వాదం గారు కార్డు ఇచ్చారని. కొంతమంది అలా కార్డు తీసుకుని ఇస్తున్నారు, అవి తీసుకుని ఫోన్లు చేస్తున్నారు, మంచిదే. కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాకెందుకులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఉంటారు, 5 ఏళ్ళు ఉన్నాయి, 5 సమానంగా ఉన్నాయా, అన్ని పొడుగ్గా పెట్టు అనుకో పనికిరాదు, అన్ని పొట్టిగా ఉన్నాయనుకో పనికిరాదు, అన్నీ అలా ఒక్కగా ఉన్నాయనుకో పనికిరాదు, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే కరెక్ట్గా పొట్టు పట్టి. అలాగే మీ అందరూ పొడిసేవాళ్ళు ఉండాలి, లేపేవాళ్ళు ఉండాలి. పొడిసేవాళ్ళ దగ్గర పాఠాలు వస్తాయి, లేపేవాళ్ళ దగ్గర మనశ్శాంతి వస్తుంది. హల్లెలూయా. మనకు కూడా కష్టాలు రావాలి, బాధలు రావాలి, పొడిసేవాళ్ళు పొడవాలి, ఎత్తేవాళ్ళు ఎత్తాలి, అప్పుడు హ్యాపీ కదా. అవునా కాదా? చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పొడవటాల్లో బుద్ధి వస్తుంది. లేపేటప్పుడు పర్వాలేదు, మనకు తృప్తికరంగా మన పనులు కూడా మెచ్చుకునేవాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. పాఠాలు నేర్చుకుంటాం, అలాగే డెవలప్ చేసుకుంటాం. కాబట్టి నేను మీకు ఏ విధంగా నేను సూటిగా మీతో నేను మాట్లాడతానో, ఏది అంటానో మీరు కూడా డైరెక్ట్గా నన్ను అడగవచ్చు. ఎన్నోసార్లు చెప్తే అడగండి. కొంతమంది అడుగుతారు, అది కరెక్ట్ కాకపోతే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మానవుడినే, నేను పైనుంచి ఊడి పడలేదు ఇక్కడికి. గాబ్రియల్ తమ్ముడు కాదు నేను. కాబట్టి నేను కూడా కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు, అవి మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. అలా ఏమన్నా చేస్తుంటే నన్ను క్షమించడమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని కూడా ఒకవేళ మాటలతో బాధ పెట్టి ఉంటానేమో, ఉండే ఉండొచ్చు. ఎందుకంటే అసలు రోజు పెడుతున్నావు ఒక పూట ఏంటి బాబు, నువ్వు రోజు ప్రార్థన మొదలటంగానే క్షమించమని అడుగు అంటారా? వీళ్ళు కొంతమంది రోజు పొడుతానా అంటారుగా నువ్వు. ఏది ఏమైనా మనం ఇంకా అభివృద్ధి ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే దేవుడు మనకి ఇచ్చాడు వాగ్దానం. ఇప్పటి వరకు మీరు అడగలేదేమో, అడగండి. మీ సంతోషం పరిపూర్ణమగునుగాక. అది ఏదైతే, అది ఏ ఉద్యోగం వల్ల, ఆ ఉద్యోగం లేట్ వల్ల నీ సంతోషం సగంలో ఉందేమో, ఆ వివాహ ప్రయత్నం ఈ సంతోషం సగంలో ఉందేమో, లేకపోతే ఆ కోర్టు కేసు, ఆ పోలీస్ కేసు వల్ల నీ సంతోషం సగంలో ఉందేమో, నీ ప్రమోషన్ వల్ల నీ సంతోషం సగంలో ఉందేమో, నువ్వు కట్టుకోవలసిన ఇల్లు లేదా నువ్వు కొనుక్కోవలసిన వాహనం అది నీ దరికి చేరకపోవడం వల్ల సంతోషం సగంలో ఉందేమో, నీ భర్త, నీ భార్య, నీ బిడలు లేకపోతే రక్షణ పొందకుండా ఉండడం వల్ల నువ్వు సగం సంతోషంలోనే ఉన్నావేమో. ఈ సంవత్సరం దేవుడు అడుగుతున్నాడు, అడుగు, నీ సంతోషం ఫుల్ఫిల్ చేస్తాను. హల్లెలూయా. మనుషులను అడగటం మానండి, మనుషుల మీద ఆధారపడటం మానండి, దేవుని మీద ఆధారపడదాం. అనేక ఈవులు సంపాదించుకుందాం. ఆ దేవుడు నమ్మకస్తుడు. మనుషుల్ని నమ్మి మోసపోయిన వారు ఉన్నారు, మనుషులను నమ్మి బాధపడిన వారు ఉన్నారు, మనుషులను నమ్మి నిరాశపడిన వారు ఉన్నారు, మనుషులను నమ్మి సూసైడ్ చేసుకున్న వారు ఉన్నారు. దేవుణ్ణి నమ్మి, ఆ యేసయ్యను నమ్మి మోసపోయాను అన్నవారు ఒక్కరూ లేరు. హల్లెలూయా. యేసయ్యను నమ్మిన వారిని నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ ఎవరితో మాట్లాడుతుంటే చెప్తున్నారు, వాళ్ళు దేవుణ్ణి నమ్మారండి, వాళ్ళు నేను చూశానండి, వాళ్ళండి ఉట్టి ధనాపేక్ష అండి, అదండి ఇదండి అని చెప్తున్నారు. వాళ్ళని చూసండి నేను మందిరానికి వెళ్తలేదండి అని అంటే, నువ్వు ఎవరిని చూసి మోసపోయావు? దేవుణ్ణి నమ్మినటువంటి మనిషిని చూసి నువ్వు మోసపోయావు. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన వేరే సంఘంలోకి చెప్పాడు, ఇటుకు రాలేమంటే వచ్చి ఇటుకు రాలు వేసాడు, వేసి గొప్పలు చెప్తున్నాడు. గొప్పలు చెప్తుంటే నేను చెప్పాను,
ఆ సంఘంలో ఈ సంఘంలో ఎత్తికెళ్ళకూడదయ్యా. కష్టపడి ఆత్మలను సంపాదించాలి. నువ్వు వెళ్తున్నావే, నువ్వు ఒకప్పుడు మా సంఘంలోనికి వచ్చావు, పెద్ద సాక్ష్యం చెప్పావు, ఆరు అడుగులు రెండు అంగుళాలు మనిషివి నువ్వు. ఏం చెప్పావు సాక్ష్యం? నీ అసలు ఏ మందిరానికి వెళ్ళలేదు, అసలు ఏ పాస్ట్ అంటే నాకు ఇష్టం లేదు, అసలు పాస్టర్ గారు మాటలే నమ్మను, ఈ కల్వరి మందిరంలోకి వచ్చాక ఈ పాస్టర్ గారు వాక్యం విన్నాక అసలు నా సీటుకి పెవుకోవాలంటిచ్చినట్టే అయిపోయింది, అసలు ఆ సీట్లో నుంచి లేకబుద్ధి కాదని సాక్ష్యం చెప్పావు, మరి ఇప్పుడు ఎట్ట చెప్పిపోయావు నానా అని అడిగాను. చెప్పి తెలుసుగా స్ట్రైట్ ఫార్వర్డ్ అని, లేదు లేదు మా ఆవిడ మా అక్కడికి వెళ్తున్నారు పాస్టర్, మీరు కూడా రండి మీరు కూడా అని పాస్టర్ గారు అడిగాడు. నీ ఇలాగే మళ్ళీ అన్నాడు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి, వెళ్ళే వాళ్ళకి బుద్ధి ఉండి ఎక్కర్లో అన్నాడు. మరి నువ్వు చేసిన పని ఏంటైనా, మరి ఈయనకేం కావాలి అడిగారా, నీకు బుద్ధి ఉంటే నువ్వు చేయవుగా. ఆ విధానం మా ఊరు మా వాడ మా పేరు మా పేట మా అనే గంపలో చేపలు పట్టడం కాదు. వలయసి కృష్ణానదిలో చేపలు పడితే గొప్ప, లేకపోతే గంపలో చేపలు పెట్టుకొని చేయని పట్టుకొచ్చాను. నేర్చుకోమను, నువ్వు ఎక్కడోడివే ఒకప్పుడు గుర్తు పెట్టుకో. అన్ని సంఘాలు ఆ సంఘం అంటూ ఇప్పుడు అంటే కమర్షియల్ అయిపోయిందంట, అన్ని డబ్బులే అంతా ఇదేనంట. ఇది కదలేండి, అన్ని సంఘాలు అంతే లేండి అన్న. డోర్ మూసుకో, నా సంఘం గురించి చెప్పు అన్న, ఇదే అన్న. నువ్వు ఎక్కువ మాట్లాడబాకు, నా సంఘంకి వచ్చావు ఏమన్నా ఉందా? లేదులేండి, మీ దగ్గర అదే లేదులేండి, నేను వెళ్ళే సంఘం అట్టా కదా, మరి సంఘం అక్కడ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? మా ఆవిడేను మా అమ్మాయి రమ్మంటుంది అండి, వెళ్ళు వాళ్ళతో నరకానికి బో, ఏం చేస్తాం, నీ కర్మను అనుభవించు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి మనుషులను చూసి ఇప్పుడు అతను చూశాడు, అతను చూసి అతను దేవుడిని అమ్మట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి చూడు, ఎవరిని చూడాలి మనం? నేను ఎందుకు చెప్పానండి, ఎవరిని చూడాలి మనం? దేవుణ్ణి చూడు. దేవుణ్ణి చూస్తే నీకు మంచి బుద్ధి నేర్పుతాడు. దేవుడు నన్ను అడుగు అంటున్నాడు, కానీ వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అంటలేదు, ఆయన అడుగు. అప్పుడు ఆయన సమస్తమును మనకి సమకూర్చి జరిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చేస్తున్న టాపి మేస్త్రితో సహా ఈ పట్ల దేవుడు మంచి కార్యం చేస్తున్నాడండి. నిజంగా మీరు అతను పచ్చి హిందూ బొట్టు పెట్టుకుని వస్తాడు, మీ దేవుడు మంచివాడండి, మీ దేవుడు గొప్పవాడండి. అసలు ఇవన్నీ చక్కగా భలే సెట్ అవుతున్నాయండి, మీకు ఎక్కడికక్కడ భలే సెట్ అవుతున్నాయండి అని చెప్తున్నాడు. మరి మా దేవుడు గొప్పదయ్య, ఇది దేవుణ్ణి పనయ్యా ఇది. హల్లెలూయా. తప్పకుండా మనం దేవుణ్ణి ప్రేమించాయని అడిగితే, ఏది కావాలో నన్ను అడుగు అన్న దేవుణ్ణి మాట పట్టుకుని దేవుని వైపు చూస్తే ఆయన కుల మతాలకు సంబంధించిన దేవుడు కానే కాదు. ఆయన ఒక్కడే, జవాబిచ్చేది ఒక్కడే, తిరిగి లేచింది ఒక్కడే, మనందరి కొరకు ప్రాణం పెట్టింది ఒక్కడే, తన ప్రాణాన్ని తీసుకుంది ఒక్కడే, ఆరోహణమైంది ఒక్కడే, మరలా తిరిగి వస్తున్నానని చెప్పిన దేవుడు ఒక్కడే. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మనసులను మార్చగలిగిన వాడు, మనసులను మార్చగలిగిన వాడు, మన స్థితిగతులను మార్చి ఉన్నతమైనటువంటి విలువ కలిగిన బిడలుగా మనల్ని తీర్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన అడుగుదాం, ఆయన దగ్గర నుండి అన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక రెండు నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి, రెండు నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, అప్పటి వరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందలా. యేసయ్యా, ఈ సంవత్సరం అంతటికి సరిపడా వాగ్దానాన్ని ఇచ్చాం. ఇచ్చే దేవుడు నిన్ను అడగమన్నావు, నిన్ను అడిగి మనసు ప్రతి బిడ్డకి కలుగునుగాక, సంతోషం పరిపూర్ణమవునుగాక. ఏవైతే మధ్యలో ఆగిపోయాయో అవన్నీ ఫుల్ఫిల్ అవునుగాక. వాక్య వింటున్న బిడ్డలను, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఈ సంవత్సరం అంతా అభివృద్ధి ఆశీర్వాదంతో ఈ కుటుంబాలు నింపబడులుగా చూపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టండి నాయన, యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యాలు కలుగులుగాక. మీరే మహిమ పొందమని
వీరి పేరున దీవెనతో నింపి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.